ఫ్లాష్ ఎక్కడుంది వెరీ గుడ్ సార్ మీరు జఫా కదా వావ్ సార్ మీరు జఫా కదా యప్ సార్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఐ యామ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ సార్ మీరేంటి సార్ ఇక్కడ మీరు కవాలి కూడా జైల్లో ఉండాలి కదా యప్ అంటే మీరు మళ్ళీ తప్పించుకున్నారా ఇది 23rd టైం కదూ యప్ 23 సార్లు తప్పించుకున్నారా ఇంకా నువ్వు లెక్క పెట్టనక్కర్లేదు విత్ ఇన్ 1 అవర్ ఎవ్వరికి దొరక సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ టైం గ్యాప్ లో మీతో ఇంటర్వ్యూ చేయొచ్చు సార్ జర్నీ ఆఫ్ జఫార్ పుస్తకం రాద్దాం అనుకున్నాను సార్ బుక్ ఓ మీ అసలు పేరు జాస్మిన్ ఫల్గుణ ఎమ్ ఐ రైట్ ఎస్ సార్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదూ బుక్ రాసామంటే ఆల్రెడీ ఆ సారీ సార్ సారీ సార్ ఎక్సైటింగ్ మూడ్ లో ఓవర్ ఫ్లో లేదు అనేసాను సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ మీరు అసలు జైలుకి ఎందుకు వచ్చారు సార్ నా సాఫ్ట్వేర్ జీవితాన్ని నాశనం చేసింది ఇద్దరు వ్యక్తులు ఒకడు నా బెస్ట్ ఫ్రెండ్ సుజిత్ ఏంట్రా ఫియాన్సియా సార్ అదేంటో తన అభిసు నా అభిసు సేమ్ టు సేమ్ సార్ నీకు రెండు విషయాలు చెప్పడా ఏ చెట్టు అయినా గాలిస్తే ఊగుతుంది కదా గాలి రాకపోతే ఊగదు సార్ మీ మోడలేషన్ లో మీనింగ్ ఉంటుంది కానీ మీరు చెప్పే దాంట్లో మీనింగ్ కనపట్లేదు సార్ మీనింగ్ అంటే ఎలా ఉండాలంటే మీనింగ్ లేదని వదిలేస్తారా దానిలో ఉన్న డెప్త్ డెప్త్ క్యాచ్ చేయాలి ఆ డెప్త్ గురించి నేను చెప్తున్నా ఫియాన్సీ గురించి చెప్పరా ఏంట్రా ఏంట్రా ఓ మౌన వ్రతమా ఈ స్వీట్స్ ఏంటి ప్రమోషన్ వచ్చిందా కంగ్రాచులేషన్స్ రా కంపెనీ పెట్టిన దగ్గర నుంచి నేను పనిచేస్తున్నా నాకు ఇంతవరకు ప్రమోషన్ అంటే ఏంటో తెలియదు ఇంత షార్ట్ టైం లో నీకు ప్రమోషన్ వచ్చిందంటే ఐ లవ్ యూ రా నాకేం జరిగినా దానికి కారణం చెప్ప రెండో వాడు మై వర్స్ట్ బాస్ మెల్కొటి ఏంటి జఫా ఫియాన్సీనా భలే క్యాచ్ చేశారు సార్ మరి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా ఎందుకు చేయండి సార్ లలిత మా బాస్ మీతో మాట్లాడతారంట మాట్లాడండి సార్ హలో లలిత గారు మీ ఫియాన్సీ గురించి నా మాటల్లో వినాలని లేదా మీకు చెప్తాను చెప్పండి దుక్కలాగుంటాడు కుక్కలాగా తింటాడు పని అస్సలు చేయడు The most useless man in the organization. Good morning, sir. గురించి డిస్కషన్ ఆ సారే దో ఆఫీస్ గురించి అడుగుతూ ఉంటే మీ ఆఫీస్ ఏంటి సార్ ఇదిగో వీడే నా హాబీ దుక్కలాగుంటాడు కుక్కలాగా తింటాడు పని మాత్రం చేయడు రైట్ మిస్టర్ ఈ గెటప్ ఏంటి ఈ గెటప్ సంగతి తర్వాత సార్ ఈ లేట్ కమింగ్ ఏంటి ఓ గవర్నమెంట్ స్కూల్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు సార్ గోస్ట్ లా ఉన్నావు నిన్నెవడయ గెస్ట్ లా పిలిచింది అసలు ఈ షాల్ ఏంటి ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది నాకు మాత్రం రాలేదు సార్ మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్ జీవితం అనేది సముద్రంలో పడవ లాంటిది సార్ మరి రెండోది రెండో పడవ సార్ నీ పిచ్చి వాగుడు ఆపు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసావా చేయలేదు సార్ ఎందుకు మా ఇంట్లో కరెంట్ లేదు సార్ నువ్వు ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తావనే యంగర్ జనరేషన్ నుంచి రిక్రూట్ చేశాను ఇతనే నీ సబ్స్టిట్యూట్ వీడు యంగా సార్ షట్ అప్ హి ఇస్ రిప్లేసింగ్ మీ సార్ వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వు అవుట్ చాలా టార్చర్ పడ్డారు సార్ ఎలా మేనేజ్ చేశారు సార్ ఈ టార్చర్ కి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తుంటే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అల్లావుద్దీన్ కలిశాడు अरे कैसा है भाई भाई कितना ढूंढा मालूम तेरे लिए ट्विन सिटीज सुपिरा चार मिनार गली गली हिंदी राज गादू हिंदी राकुना हैदराबाद ट्विन सिटीज लेट लबात तुनाना दिस इज नॉट दैट इज लोस परपट कालकट लोस मदरबा जंक्शन इला बस कुतुनान रहा चाय दादा मा देखो चो दुक्कला गुंटरु कुक्कला दिंटरु द मोस्ट यूजलेस मैन इन द ऑर्गेनाइजेशन
గెట్ బ్యాక్ టు వర్క్ జఫా. ఇగో ఇన్నాళ్ళు దీపాలు అమ్ముకునే అల్లా ఉద్దిని నీకు తెలుసు, ఇప్పుడు పాపాలు చేసే మాఫియా డాన్ జఫావాయ్. వాడు చాలా పిరికోడు రా, వాడి గురించి పట్టించుకోకు. సర్లే నువ్వేదో చెప్తున్నావు చెప్పు. జఫాబాయ్, మీ కంపెనీలో 300 మంది పైన ఉన్నారు. అవును. వాళ్ళ మీద 10 మంది ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ప్రతి కంపెనీలో గట్లే ఉంటది కదా. ఈ 10 మంది ఎగ్జిక్యూటివ్లకు మా బాస్ పేరు చెప్పిన అనుకో, పడిపోద్ది. మీ బాస్ పేరేంటి? మా బాస్ పేరు చెప్పాలా? కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. కూలీ కుతుబ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. నూరా 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 నూరా. ఓకే, కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూర్. నూర్ నూర్. ఎస్ ఎస్. ఈ మాట ఎవరికి కన్నా వెళ్ళి మా బాస్ పేరు చెప్పు. అరే రారా కూర్చోరా. చూసావా మా ఫ్రెండ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూసావా? మనోడు ఉన్నాడు చూడు, పిల్లి గడ్డ వేసుకొని గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. వాడికి ఇస్తాను చూడు, నన్ను గుచ్చుతాడరా. అరే నీకేం తెలుసురా, సూట్ తీసుకొని కసు కసు అని గుచ్చుతాడరా, వాడిని వదలరా. అరే నువ్వు ఎంగ పెద్ద ల్యాప్టాప్ వేసుకుని టిక్ 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 బట్ట తలేసుకుని పొడుస్తా. అరే పిల్లి గడ్డం అంతే రెచ్చిపోయా. హౌ డేర్ యు షట్ అప్ ఓల్డ్ ఇడియట్. అరే సుజీ కమ్ హియర్, కమ్ హియర్, క్యాచ్ ఇట్. సరిగ్గా పట్టుకో రా తాడి. లే ఎన్నిసార్లు దిద్దా కూర్చోవరా, చిత్రహింసలు పెట్టావరా, సెలవు రోజుల్లో కూడా పనిచేయించావు కదరా. నువ్వు నోరుబాయ్, చంపేస్తాను. ఏమనుకుంటున్నావురా? ఏంట్రా ఆ స్టేరింగ్ లుక్ ఏంట్రా? ఆ కత్తిరా రే, కత్తి రే. చూస్తున్నాను ఎన్నో రోజుల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. అయిపోయావరా చిత్ర. ఎరా మమ్మల్ని పొడిచినప్పుడు లేదురా నొప్పి. రై రెండు విషయాలు చెప్పండి రా నీకు. పెట్రోల్ పోస్తే బండి ముందుకు నడుస్తుంది, పెట్రోల్ పోయకపోతే పోయకపోతే బండి ఎందుకురా నీకు? సాఫ్ట్ గా ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నామేమో, లోపల హార్డ్వేర్ ఉందిరా, అది కనుక బయటికి లాగానంటే తీస్తే ఏంట్రా ఇప్పుడు? రచ్చ రచ్చ. అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా నీకు? వీళ్ళు కొట్టరావని ఏంట్రా సిగ్గు లేదురా? ఆ ముసలాలు కొడితే ఇక్కడికి వచ్చి పడతావా? పౌరుషం లేదురా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, సబ్బు తింటున్నావా? రెచ్చి పోరా, నువ్వు మగాడివా నపుంసకుడివా? మండుతుందా? బాగా మండుతుందా? మండట్లేదా? ఏ ఏ ఏ ఇది యాజీలేగా. మండట్లేదంట యాసిడ్ అన్నావు? యాసిడే, యాసిడ్ అంటే అదే చైనా యాసిడ్ అయి ఉంటది. చైనా యాసిడ్ మండట్లేదంట సార్. మండదు. ఇన్నాళ్ళు నా హెడ్ మెల్టర్ గ్రౌండ్ చూసారా నువ్వు? నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలీదు. ఏంట్రా నీ బ్యాక్ గ్రౌండ్? ఆడి పేరు చెప్తే నీ బుర్ర బద్దలు అవుతుంది, పగిలిపోతురా. చెప్పరా వెంటకలు ఒకటి ఊడిపోతాయిరా. చెప్పేయండి సార్. కాస్కో చెప్పేయండి సార్. వెయిటింగ్ చెప్పేయండి సార్. చెబుతానే ఉండు. చెప్పేయండి. చెప్పండి సార్. పెద్ద పేరు సార్. రాకేష్ రోషన్. రాకేష్ రోషన్ ఎవరు సార్? కులుబ్ కుతుబ్. ఈ కులుబ్ కాకుండా ఇంకేదో చెప్పండి సార్. చెప్పండి సార్. కుతుబ్ కుతుబ్. కుతుబ్ కుతుబ్. బీహార్. బీహార్. టోమ్స్ టోమ్స్ టోమ్స్. ఎస్. ఓ కా సార్, ఇంకేదో ఉంది సార్. ఏముంది? చెప్పండి సార్. సార్ చెప్పండి. చెప్పండి. మర్చిపోయాను రా. అది ఎలా మర్చిపోయారు సార్? వెరీ కామన్ నేమ్ కులుబ్ కుతుబ్ సార్. మర్చిపోయాను రా. మర్చిపోయారనమాట. ఇట్స్ న్యాచురల్. నువ్వు భయపడు, నువ్వు భయపడితే నేను భయపడతాను రా. మీరిద్దరు అయిపోయారు. కాదు
చూసారా దానికి కారణం జఫ్ఫా.